విశాఖలోని అంబికా సీ గ్రీన్ హోటల్ బెస్ట్ 3-స్టార్ కేటగిరీ అవార్డును సొంతం చేసుకుందని హోటల్ చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. బీచ్ రోడ్ లోని అంబికా సీ గ్రీన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఇండియన్ హాస్పిటాలిటీ 2020-2021 సంవత్సరానికి గాను ఆహారం ఆతిథ్యం సేవలలో అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా ఈ అవార్డును వచ్చిందని అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రతిరోజు 500 మందికి పైగా ఫుడ్ సప్లై చేశామని చెప్పారు. హోటల్ ఎండి అంబికా నరసింహప్రసాద్ మాట్లాడుతూ, తమ హోటల్ కు బెస్ట్ ఫుడ్ మెయింటెనెన్స్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందని అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా రుచికరమైన నాణ్యమైన ఆహారంతో పాటు అత్యుత్తమ సేవలు అందించడంలో తాము ఎప్పుడూ ముందు ఉంటామని అన్నారు. అంబికా సీ గ్రీన్ హోటల్ విశాఖపట్నం బీచ్ రోడ్లో మేము ప్రారంభించి ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు నుంచి 10 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 3 నెలల పాటు ఈ హోటల్కి విపరీతమైన అంతరాయం జరిగింది. హుదూద్ తుఫాన్ టైంలో టోటల్గా రెస్టారెంటు పైన ఉన్న ఎయిర్ కండిషన్ మిషన్స్ కూడా గాలికి ఎగిరి గోడ మీద రోడ్డు మీద పడి మొత్తం చాలా బీభత్సం చేసింది. సుమారుగా 4 కోట్ల రూపాయలు నష్టం కూడా జరిగింది. సరే, ఏదో ఇన్సూరెన్స్ ఏదో కొంత వచ్చింది, కానీ కొంత మేమే పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా వెంటనే మళ్ళీ కొత్త రూపు దాల్చుకుని హోటల్ పూర్తిగా జనాల సౌకర్యార్థం కానీ అద్భుతంగా హోటల్ నడపడంలో మంచి పేరు తెచ్చుకున్నాం. ఈ మధ్యనే మాకు ఇప్పటికీ చాలా అవార్డులు కూడా వచ్చినాయి. మా హోటల్కి బాగా మెయింటైన్ చేస్తుంది, మంచి మెయింటెనెన్సు, మంచి క్లీనింగు, మంచి ఫుడ్ అని చెప్పేసి ఇస్తూ ఇప్పుడు ఇప్పటికి సుమారుగా 9 అవార్డుల దాకా వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మన హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా ఎపికురిస్ ఇది అవార్డు కూడా మాకు ఇచ్చారు. బెస్ట్ ఫుడ్ బెస్ట్ మెయింటెనెన్స్ అని చెప్పి సౌత్ ఇండియాలోనే బెస్ట్ హోటల్ అని చెప్పేసి మాకు అవార్డు కూడా మొన్ననే ఒక 1 వీక్ బ్యాక్ హైదరాబాద్లో 5-స్టార్ హోటల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మేము ఈ హోటల్ తాలూకా మా మళ్ళీ 10 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ పునరంకితం జరుగుతుంటున్నందుకు మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంకా పూర్తిగా హోటల్ని పూర్తి సామర్థ్యంతో నడుపుతున్నాం. ఇప్పుడు ఇంకా అవకాశం అయితే లేదు మాకైతే. రూమ్స్ ఎప్పుడు కూడా ఫుల్ ఆక్యుపెన్సీ ఉంటుంది. మాకు ఉన్న రూములు తక్కువ అయినా కూడా ఫుల్ ఆక్యుపెన్సీ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. కానీ కొత్తగా రూములు పెంచాలన్న కూడా అవకాశం లేదు. ఉన్నవాడితో మేము వ్యాపారం